गुंटूर ग्राम मंच पाठशाल कॉर्पोरेट पाठशाला कंटे धीट मंच कलर तो पेंटिंग बोम्मल तो अन्नी रकाल दत्तत मन साइकिल फाउंडेशन वालू वाल चला चला धन्यवाद स्टूडेंट्स अंदर शुभाकांक्ष मनमंत एन अवी कंप्लीट मन तिरुपति रेड्डी 4 लक्षलु साइकिल फाउंडेशन 30 लक्षल तोटी चाला संतोषं दीनिकी गौरव मन स्थानिक मंची डायनामिक सर्पंच गारु अदे मादिरिगा मन उप सर्पंच गारु अदे मादिरिगा मित्रुलु अंदरि कूडा पेर पेरिन मा एंपीटीसीकी अंदरि कूडा पेर पेरिन नमस्कारं ओकटि मनं तेलंगाण नाडु चूसिनां मनं इप्पुडु चूसिनां 9 संवत्सराल मुंदु चूसिनां मनकु पाठशालालु गानि వైద్యం గాని విద్య గాని చాలా కష్టంగా ఉండే కానీ మన సీఎం కేసీఆర్ గారు వచ్చినాక 7003 కోట్ల పెట్టి ప్రతి పాఠశాల జిల్లా పరిషత్ పాఠశాల ప్రతి వంటశాల బాగుండాలి కిచెన్ బాగుండాలి ఫర్నిచర్ బాగుండాలి స్కూల్ బిల్డింగ్లు బాగుండాలి పిల్లలకు మంచిగా సన్న బియ్యం తోటి అన్నం ఉండాలి అవన్నీ కూడా మంచిగా తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ గారు అందుకే అది కూడా దానికి తోడు ఇంగ్లీష్ మీడియం కూడా మన పిల్లలు చదువుకోవాలి ఈ సార్ సంది కూడా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రారంభించుకున్నాం మన పిల్లలు ఆనిముత్యాలు వాళ్ళ ఇప్పుడు వాళ్ళకి నాకు టైం లేదు కాబట్టి నేను వాళ్ళ డాన్సులు అవన్నీ చూడలేకపోతున్నా బ్రహ్మాండంగా ఆడతారు వాళ్ళు అద్భుతాలు సృష్టిస్తారు మన పిల్లలు మన కాదు మన లెక్క కాదు మనకంటే కూడా చాలా ఇప్పుడు మన దగ్గర తల్లి తన సెల్ ఫోన్ ఉంది అనుకో మన 6 ఏళ్ల పిల్లగాడు కూడా సెల్ ఫోన్ వాడదాకా వాడు అన్నమే తినడు సెల్ ఫోన్లో గేమ్ చూసేదాకా వాడు బువ్వనే తినడు ఎందుకంటే అంత హుషారున్నారు మన పిల్లలు మనకంత స్కిల్ ఉన్నది మంచి టాలెంట్ ఉన్నది కసి ఉంది ఇవన్నీ కూడా మంచి చదువు మీద పెడితే మన సీఎం కేసీఆర్ గారు మన పిల్లలకు గొప్ప చదువులు చదివించి పై చదువుల కోసం కూడా 20 లక్షల రూపాయలు కూడా మన విదేశీ చదువుల కోసం కూడా 20 లక్షలు ఉచితంగా ఇస్తున్న ఘనత మన సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు సైకిల్ వాళ్ళు చాలా చాలా ధన్యవాదాలు ఆ బోధ మన దాంట్లో 5 స్కూల్ మన మేడ్చల్ని 5 స్కూల్ దత్తత తీసుకున్నారు 30 లక్షలు వాళ్ళు 2 కోట్ల మీద ఖర్చు పెట్టిండు వాళ్ళు మంచి దాతలు వాళ్ళు ధన్యవాదాలు మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాం మనం పోస్టర్లు చూస్తే బొమ్మలు చూస్తే తెలుస్తుంది గ్రౌండ్ సరిగా లేకుండా ఒక చెట్లు సరిగా లేకుండా ఒక క్లాస్ రూమ్ సరిగా లేకుండా ఇవన్నీ కూడా బాబు కూడా మంచి సర్పంచ్ మంచి కష్టపడుతుండు రోజు ప్రజలనే ఉంటాడు అప్పుడప్పుడు చిన్న మిస్టేక్ జరిగింది కానీ తర్వాత మంచిగా కోలుకున్నాడు అది కూడా సర్దుకున్నాడు ఇప్పుడు మంచిగా ప్రజలను సేవ చేసి ఎప్పటికి మీరు ఎప్పుడు మెప్పు పొందాలి మీరు మంచిగా మళ్ళా భారీ మెజారిటీ తోటి మళ్ళీ ఒకసారి కూడా మా బాబును కూడా గెలిపించాలని కూడా మీ అందరిని కూడా కోరుతున్నా ఎందుకంటే వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు మంచి పని చేసేటోళ్ళు కావాలి మనకు అందుబాటులో ఉండేటోళ్ళు కావాలి మనకు ఎప్పటికప్పుడు పని చేసేటోళ్ళు కావాలి కాబట్టి మంచిగా చేస్తున్నాడు పర్ఫెక్ట్ చేస్తున్నాడు మీరు కూడా టీచర్లు కూడా బాగా కష్టపడుతున్నారు మన పిల్లలకు మంచిగా చదువులు చెప్తున్నారు మంచిగా ఇంటిదండ్రి పేదోళ్ళు ఉండొచ్చు పిల్లలు కానీ పిల్లలు పేదోళ్ళు కాదు నేను కూడా జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్న చిన్నప్పుడు కానీ ఈరోజు ఇంత గొప్ప అయినా పిల్లలు కూడా నాకంటే కూడా గొప్ప వాళ్ళు అయితారు రేపు రేపు వాళ్ళు మంచిగా చదువుకుంటే